కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును విమర్శించే స్థాయి వైసీపీ నేత శంకర విద్యాసాగర్కి లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు తొమ్మల రమేష్ భూమి బాలాజీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో శంకర్ అన్నవరంకు మంచి పేరు ఉందని ఆయన పేరును దిగజార్చే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాకినాడ కార్పొరేషన్ మేయర్గా శంకర్ శివప్రసన్న బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో కార్పొరేషన్ దివాలా తీసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో 129 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతోనే శివప్రసన్న కార్పొరేటర్ అయ్యిందని, ఆ పదవిని అడ్డుపెట్టుకుని ప్రలోభాలతో వైసీపీలో చేరి మేయర్ పదవి కోసం కార్పొరేటర్కు ఇంటి స్థలాలు ఇస్తానని మోసం చేస్తున్న ఘనత మాజీ మేయర్ శివప్రసన్న దంపతులకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదైతే ఇప్పుడు అసత్య ప్రచారాలు అంటే బుకాయి డబాయి తప్పు చేశారు అనే ఆధారాలతో చూపిస్తే తప్పులు మాట్లాడటమే ఒక అలవాటుగా పరిపాటుగా పెట్టుకొని కాకినాడ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. అందులో భాగంగా ప్రజలందరూ కూడా గమనించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ కాకినాడ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కాకినాడ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేస్తూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని మనం చేసుకుంటూ ఓడిపోయినా గెలిచినా ఒకసారి కాకినాడ ప్రజల కోసం రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత ఊపిరున్నంత వరకు పనిచేయాలనే ఆలోచన గొప్పదా? పదవి ఉన్నప్పుడు ఇక్కడ అరాచకాలు, దౌర్జన్యాలు, మాదక ద్రవ్యాలు, వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఓడిపోతే మళ్ళీ ఎక్కడికో పోవడం గొప్పదా? తెలియజేయండి కాకినాడ ప్రజలారా, మా నాయకుడితో రెడ్డి గారిని పోలుస్తారా? అసలు శంకర్ విద్యాసాగర్ గారు ఎప్పుడు కూడా మీడియా సమావేశం రాలేదు, ఆయనే చెప్పారు. మీరు అందరూ ఎవరండి? మీరు మీ నాన్నగారి కోసం చెప్పారు. ముక్తా గోపాలకృష్ణ టైం నుండి మేము రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు? వెనకాల ఉంటారు, ఎదరకు రారు. మీ పనులన్నీ వేరే, ఆ పనుల కోసం వెనకాల ఉంటారు. మీరు ఎదురు రాకూడదండి. నాన్నగారు ఎదురు రాకుండా ఆ రకంగా కాపాడుకున్నారు. పెద్ద ఆయన కోసం మేము మాట్లాడలేదు, మాట్లాడితే వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడి నుండి వచ్చారో ఏంటి అనేది అందరికీ తెలుసు. స్వప్న థియేటర్ దగ్గర ఉన్నటువంటి మరి టీ బిస్కెట్ల దగ్గర నుండి మరి ఏదైతే పురంపేట నుండి అలా ఇవాళ ఏకరోన్స్ విద్యుత్ నగరం వరకు మీరు ఎదిగింది ఏ రకంగా ఎదిగారు అనేది ఈ కాకినాడ ప్రజలకు తెలియదా? మా పెద్దలకు తెలియదా? మా పూర్వీకులు మాకు చెప్పలేదా? ఏంటండి సాగర్ గారు మీరు ఏం మాట్లాడతారు? మీ మిస్సెస్ గారికి టికెట్ కొండబాబు గారు డబ్బులు ఇచ్చుకున్నారు, అమ్మారా? అసలు 2019లో కొండబాబు గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పటి వరకు ఆయన వెనకాల ఏ రోజు తిరగలేదన్నావు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి ఇంచుమించుగా 24 సంవత్సరాలు అవుతుంది ఆయన రాజకీయాల్లోకి వచ్చి, ఆయన ఎమ్మెల్యే అయ్యి మొట్టమొదట 24 సంవత్సరాలు అంటే 2017కి 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాలు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో నువ్వు కనబడ్డావా? అసలు నీకు ఎవడయ్యా టికెట్ ఇవ్వమని రికమెండ్ చేసింది? నీకు టికెట్ ఇవ్వమని రికమెండ్ చేసింది ఎవడు? మేము అధికారం పోయిన దగ్గర నుండి కాకినాడ ప్రజలను గట్టికి రెప్పలా కాపాడుకున్నటువంటి కొండబాబు గారు వెనకాల నిరంతరం పనిచేసి మాకు ఎప్పుడు కనబడలేదు. నువ్వు నీకెవరు టికెట్ ఇవ్వమని రికమెండ్ చేయ, నీలాంటి టికెట్ ఇవ్వమని రికమెండ్ చేయబట్టిగా ఈవేళ పార్టీ అధికారంలో దెబ్బతింటాను కూడా ఒక కారణం అని చెప్తా ఉన్నాను. నీలాంటి టికెట్ ఇవ్వమని రికమెండ్ చేశారా? అసలు నీ దగ్గర డబ్బులు తీసుకున్నా ఎవరు చెప్పు? నీకు టికెట్ ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసి డబ్బులు తీసుకున్నావు పేరు నువ్వు చెప్పబోయా ప్రశ్న ముందుకు వచ్చి నీకు దమ్ము ఉంటే? అసలు నీలాంటి టికెట్ ఇవ్వకూడదని ఆయన అనకూడదు. కానీ తినడానికి తిండి లేని జెండా పట్టుకొని కష్టకాలంలో జెండా పట్టుకుని మోసిన కార్యకర్తలకి తినడానికి తిండి లేని వాళ్ళు కూడా నీ వెనకాల ఉన్నారు, అడుగు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి టికెట్లు బీపారాలు ఇచ్చి కార్పొరేట్లు చేయడం జరిగింది. కానీ వెనకాల ఉన్న అడుగు, నువ్వేం చెప్తున్నావు? కావాలంటే నీ దగ్గర అధికారం ఉందని ఏదో బిస్కెట్లు మీకు అలవాటు బిస్కెట్లు ఇవ్వడం,
బిస్కెట్లు ఇచ్చేసి మభ్యపెట్టి అలాగే ఏం చేశారు టీడీపీ కార్పొరేటర్ నీలాంటి ఒకటి టికెట్ ఇవ్వడం వల్ల అది ఇష్టం మరి ఎవరు చెప్పారో మాకు తెలియదు అలాంటి వాళ్ళు నీలాంటి రికమెండ్ చేయడం వల్ల నువ్వు కార్పొరేటర్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీలో మరి ఎంతో సేవ చేసుకుంటూ పేరు ప్రతిష్టలు కలిగినటువంటి మరి లీడర్లు అందరినీ కార్పొరేటర్లు చెప్తారు అందరినీ కూడా మాయ మాటలు చెప్పి బిస్కెట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర 150,000 రూపాయలు తీసుకుని 2,000,000 తల విత్తానని చెప్పి అది ఏదో భూదానం బోర్డు ఆ బోర్డులో తల ఇవ్వడానికి కుదరదు అలాంటి స్థలం ఇస్తానని చెప్పి ఆశ చెప్పి పాపం వాళ్ళందరూ మా దగ్గర కూర్చొని బాధపడుతున్నారు అప్పుడప్పుడు 150,000 వడ్డీలు కట్టలేకపోతున్నాం ఆ డబ్బులంటే ఇవ్వట్లేదు సాగర్ ఏటి అన్యాయం మమ్మల్ని ఏమో అక్కడ లాక్ చేసాడు మాకు స్వతంత్రం లేవు పదవులు పోయాయి ఎక్కడ వ్యాధి లేకుండా పోయిందని బాధపడుతున్నారు కొంతమంది మా దగ్గర కూర్చొని నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మా మాజీ మేయర్ అయినటువంటి భర్త సుంకర విద్యాసాగర్ ఏదో మా కొండబాబు గారి మీద మా మీద కూడా ఏదో చిన్న ఆరోపణలు చిన్న కాదు పెద్ద పెద్ద ఏదో విమర్శలు హాస్యాస్పదమైనటువంటి విమర్శలు ఏదో తూతూ మంత్రంగా హరికథలు బుర్రకథలు ఏదో చెప్తున్నట్టుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా నాయకుడు కొండబాబు గారు కాకినాడకి ఏమేం చేశారో అతనికి తెలియనట్టుగా మొత్తం అంతా ఏదో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే చేసినట్టుగా ఏదో కళ్ళపుళ్ళు కబుర్లు రెడ్డి గారి దగ్గర ఏదో మార్పులు కొట్టేద్దామనే దాని మీద ఏదో ప్రెస్ మీట్ పెట్టారు అది అంటే నేను ఒక మాట ప్రెస్ మీట్లో మనం మాట్లాడుతూ ఆయన 2019 నుంచి 2017 కార్పొరేటర్ అయిన తర్వాత 2022 దాకా మా దగ్గర ఉన్నాడంట మరి ఆయన అవగాహన ఎక్కడుండి మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావట్లా అసలు చెప్పాలంటే నీకు టికెట్ ఇచ్చింది అధిష్టానం అని చెప్పేసి అని అంటున్నావు నువ్వు ఈ ఆరోపణ ఏంటి కొండబాబు గారికి అమౌంట్ ఇచ్చింది అని చెప్పేసి అని అంటున్నావు నువ్వు ఎక్కడున్నావు మా దగ్గర మాకు ఎక్కడ పనిచేయనప్పుడు కొండబాబు గారి మీద లేడిపోయిన ఆరోపణలు లేడు నీకు ఎలాగా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది సాగర్ గారు మీరు ఉన్నటువంటి 11 నెలల్లో మేయర్గా ఉన్న 11 నెలల్లో కాకినాడ ఖజానాను నీవో పేటీఎం అన్నందుకు బాధపడ్డాడు పాపం ఆయన క్రెడిట్ కార్డులా ఏటీఎం కార్డులా వాడుకున్నారు ఈరోజు మీరు మేయర్గా దిగిన తర్వాత కాకినాడ కార్పొరేషన్లో జిరాక్స్ పేపర్ కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో కాకినాడ నగరపాలక సంస్థ తయారైందంటే ఏ మేయర్ కానీ గతంలో చైర్మన్లు కానీ ఎవరూ చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన దుర్మార్గమైనటువంటి చర్యలు ఏదైతే సంత చెరువు దగ్గర నుంచి మన మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ దాకా కూడా ఏ రకంగా నువ్వు అందరినీ ఎలా దోచుకున్నావో ఎలా పీడించావో ఎలా భయభ్రాంతులు చేసావో మా దగ్గర లేదనుకున్నావా ఏదో అంటున్నాడు ఆయన ఏ సొంత బంధుల్లో ఏదో అంటున్నాడని చెప్పేసి అంటున్నారు ఎస్ మా లీడరు క్షేత్రస్థాయిలో తిరగమని ప్రజా సమస్యలు తెలుసుకోమని చెప్పేసి ప్రతి సొంతలోకి ప్రతి వాడవాడలో తిప్పినటువంటి నాయకుడు కొండబాబు గారు అహర్నిశలో పనిచేసినటువంటి నాయకుడు నువ్వేటో ఎక్కడి నుంచో టికెట్ తెచ్చుకున్నానంటున్నావు కొండబాబు గారి దగ్గరికి డబ్బులు ఇచ్చానంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అర్థం పడతం లేని మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని చెప్తున్నాం మేము